గత నెల రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన వాణిజ్య పంటగా సాగుతున్న ప్రతి పైరు అనేక ప్రాంతాల్లో ఉరకెత్తింది ఎలాంటి వ్యవసాయ పనులు చేయలేని పరిస్థితి నెలకొంది గుంటూరు జిల్లాలో ప్రతిని జులై ఆగస్టు మాసాల్లో విత్తుకోగా అధిక వర్షాల వల్ల ఎదుగుదల లోపించింది కలుపు విపరీతంగా పెరిగింది ఎరువువేత అంతరసేద్యం వంటి పనులకు సాధ్యం కాని పరిస్థితి పంట పరిస్థితిపై రైతులు ఆందోళన చెందుతున్నారు వర్షం వల్ల కలుపు నష్టం పెరగకుండా ఉంటాం చెట్టు పెరగలేదు మరి కలుపు ఈ రెండు అన్ని బాగుంటే ఇంకా గజం ఎత్తున ఉండాలా మూడు అడుగులు ఎత్తున ఉండాలి గజం అంటే మూడు అడుగులు ఎత్తున ఉండాలి మూడు అడుగులు ఎత్తుకి ఇంకొక పిచ్చే ఉంది ఈ ఒకరో ఇదం ఈ నీటి దెబ్బ తిని కొంచెం తక్కువగా ఉంది ఇక్కడ ఎట్లా ఉంటే దిగుబడులు అసలు వస్తయ్య పండుద్దా లేదా అనేది తెలియదు సార్ పత్తి పొలాల్లో అధిక తేమ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని బయటకు పంపి కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టాలని గుంటూరు వ్యవసాయ అధికారి విజయరాజు ఇలా సూచిస్తున్నారు గత ఇరవై రోజులుగా మరి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడటం వలన ఈ ప్రతిలో ముఖ్యంగా ఎదుగుదల లోపించింది పైన కూడా ఇప్పుడు మబ్బులు పెట్టుటం కింద కూడా తేమ ఎక్కువగా ఉండటం వలన రైతులు రెండో పాటుగా వేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఆ తర్వాత ఈ కలుపు బెడద కూడా చాలా ఎక్కువగా ఉంది దీనివల్ల మొక్కల్లో ముఖ్యంగా ఎదుగుదల అనేది లోపించి ఉంది ప్రస్తుతం పైరు నలభై నలభై ఐదు రోజుల దశలో ఉంది ఈ దశలో మనకి రసం బీల్చు పురుగులు వచ్చే అవకాశం ఉంది ఈ రసం బీల్చు పురుగుల నివారణకి ముందుగా మనం మొదటి స్ప్రేలో వేప గింజల కషాయాన్ని ఎకరానికి హాఫ్ లీటర్ వేసి పిస్కార్ చేసినట్లయితే ఆ వేప గింజల్లో ఉండే అజాడ్రిక్టన్ అనే ఆల్కలాయిడ్ ఉండేది ఆ సేదు గుణానికి పురుగు అనేది ఇష్టపడదు అప్పటికే ఏదన్నా గుడ్డు దశలో ఉంటే అవి కూడా నాశనం అయిపోవటానికి మనకు అవకాశం ఉంది మెగ్నీషియం లోపం అక్కడక్కడ మనం గమనించడం జరిగింది దీని నివారణకి మెగ్నీషియం సల్పేటు ఎకరానికి ఒక కేజీ చొప్పున మనం పిసికారు చేసుకోవాలి ఈ పోషకాల లోపాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ ఎకరానికి ఒక కేజీ స్ప్రే చేసుకోవాలి బాగా ఈ నీరు ఎక్కువగా ప్రతిసార్లో ఎక్కువగా ఉన్నప్పుడు మనం వెంటనే నీటిని బయటికి తీసి మూడు పంతొమ్మిదిలో కేజీ ప్యాకెట్ని ఎకరానికి స్ప్రే చేయాలి లేదా మల్టీ కే పదమూడు సున్నా నలభై ఐదు ఒక కేజీ ప్యాకెట్ని మనం పది రోజులు వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసినట్లయితే ఆ మొక్కలకి పోషకాలు అనేది ఆకుల ద్వారా వెంటనే వెళ్ళిపోయి ఆ తిప్పుకొని వడబడిపోవటం ఇదంతా కూడా లైన్లోకి వచ్చేసి ఆ తర్వాత మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది